మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాసులో మనము చాలా కొత్త విషయాలను నేర్చుకుంటాము. ఇంతకుముందు జరిగిన క్లాస్ని రివైజ్ చేసుకుందాము. మెనూబార్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? మెనూబార్ అనేది రైటర్లోని ముఖ్యమైన భాగం. దీనిలో ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టేబుల్, టూల్స్, విండో మరియు హెల్ప్ అనే ఆప్షన్లు ఉంటాయి. మెనూబార్ సహాయంతో ఫైల్స్కు సంబంధించిన పనులైన టెక్స్ట్ని ఫార్మాట్ చేయటం, డాక్యుమెంట్స్ని మెర్జ్ చేయటం మరియు ఫైల్ని సేవ్ చేయటం లాంటి పనులు చేస్తాము. స్టాండర్డ్ టూల్బార్ అంటే ఏమిటి? స్టాండర్డ్ టూల్బార్ అనేది ఒక షార్ట్కట్ మెథడ్. మనము మనకు అవసరమైన మెనూలోని సబ్ మెనూలో ఉన్న ఆప్షన్స్ని స్టాండర్డ్ టూల్బార్లోనికి ఎంచుకుంటాము. తరువాత ఆ ఆప్షన్స్ని స్టాండర్డ్ టూల్బార్ నుంచి డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. ఫార్మాటింగ్ టూల్బార్ అంటే ఏమిటి? మనము ఏదైనా పారాగ్రాఫ్ లేక లైన్లోని సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని స్టైల్, సైజ్, కలర్లను మార్చటం మరియు అండర్లైన్, బోల్డ్, హైలైట్ లాంటివి చేయటం, ఇలాంటి మార్పులన్నింటినీ కలిపి ఫార్మాటింగ్ అంటారు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. ఈ వీడియో చూసి మన రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటానికి మరో పద్ధతిని నేర్చుకుందాం. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు క్లాస్లో మీరు రూలర్, స్టేటస్ బార్, డ్రాయింగ్ బార్, టెక్స్ట్ బౌండరీస్ గురించి నేర్చుకుంటారు. తరువాత మనము ఒక పారాగ్రాఫ్ని టైప్ చేస్తాము. ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ మొదలైన ఫార్మాటింగ్ బార్లోని కొన్ని ఆప్షన్స్ను గురించి నేర్చుకుంటాము. ఈ పిక్చర్ను చూడండి. దీనిని ఏమని అంటారో చెప్పండి. దీనిని రూలర్ అంటాము. రూలర్ని ఎందుకు వాడతామో మీరు చెప్పగలరా? రూలర్ని మనము పేజ్ని సెటప్ చేసుకోవటానికి వాడతాము. రూలర్ మనకు పేజ్ మీద లైన్స్ లేక పారాగ్రాఫుల్లో మనము ఎక్కడ నుంచి టైప్ చేయటం మొదలు పెట్టాలనుకుంటున్నామో అక్కడ మార్జిన్ని సెట్ చేయడానికి సహాయపడుతుంది. రూలర్ రెండు రకాలు, హారిజంటల్ రూలర్ మరియు వర్టికల్ రూలర్. ఇది స్టేటస్ బార్ యొక్క పిక్చర్. స్టేటస్ బార్ అంటే ఏమిటో మీకు తెలుసా? స్టేటస్ బార్ మనకు మన రైటర్ టెక్స్ట్ స్టేటస్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు మనం పనిచేస్తున్న ఫైల్లో ఎన్ని పేజీలు ఉన్నాయి మొదలైనవి. మనం ఇప్పుడు పనిచేస్తున్న పేజీ నెంబర్ని కూడా తెలుపుతుంది. స్టేటస్ బార్ జూమ్ బాక్స్ని కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు మనము డ్రాయింగ్ బార్ గురించి నేర్చుకుందాము మరియు డ్రాయింగ్ బార్ అంటే ఏమిటో తెలుసుకుంటాము.
డ్రాయింగ్ బార్ స్టేటస్ బార్ కింద ఉంటుంది. అనేక డ్రాయింగ్ షేపులను కలిగి ఉంటుంది. ఇక్కడ సర్కిల్, రెక్టాంగులర్, వివిధ రకాలైన స్టార్స్ మరియు ఫాంట్ వర్క్ గ్యాలరీ మొదలైనవి లభిస్తాయి. ఈ షేప్స్ అన్నిటినీ మనము అవసరాలను బట్టి వివిధ పనులకు ఉపయోగిస్తాము. టెక్స్ట్ బౌండరీ అంటే ఏమిటి? టెక్స్ట్ బౌండరీ మనకు బౌండరీ లోపల టైప్ చేయటానికి సహాయపడుతుంది. మన పేజ్లో నాలుగు వైపులా బౌండరీస్ ఉన్న ఒక బాక్స్ కనబడుతుంది. మీ ఎదురుగా ఉన్న టెక్స్ట్ని చూసి మీ కంప్యూటర్లో టైప్ చేయండి. ఏదైనా టెక్స్ట్ లేక లైన్ని ఫార్మాట్ చేసే ముందు మనం ఏం చేయాలో మీకు తెలుసా? ఒక పారాగ్రాఫ్ని ఫార్మాట్ చేసే ముందు మనం ఏం చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము. లైన్ లేక పారాగ్రాఫ్ని ఫార్మాట్ చేయటానికి మొదట మనము దానిని సెలెక్ట్ చేయాలి. మీరు ఎంచుకున్న లైన్ లేక పారాగ్రాఫ్ని మూడు విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పద్ధతులు ఏమిటో తెలుసా? ఒకటి, మనము టైప్ చేసిన లైన్ మొత్తాన్ని లేక పేజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే ఈ వీడియో సహాయంతో మనము టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ మొత్తాన్ని షార్ట్కట్ పద్ధతిలో ఎలా సెలెక్ట్ చేయాలో నేర్చుకుంటాము. మీరు ఈ వీడియోలో కర్సర్ బ్లింక్ అవటాన్ని చూడవచ్చు. అది మీ పారాగ్రాఫ్ యొక్క చివర ఉండటం గమనించవచ్చు. టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేయటం కోసం కంట్రోల్ ఏ అనే షార్ట్కట్ను ఉపయోగించాలి. దానికోసం మీ ఎడమ చేతితో కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి తరువాత ఏ అనే బటన్ను ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ టెక్స్ట్ మొత్తం బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లోనికి రావటం గమనించవచ్చు. అంటే మీ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అయ్యిందని అర్థం. రెండవ పద్ధతి, మనము టెక్స్ట్ని సెలెక్ట్ చేయటానికి మన మౌస్ లేక టచ్ ప్యాడ్ని వాడే పద్ధతి. ముందుగా మౌస్ ఉపయోగిస్తుంటే మనం లెఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి మౌస్తో మనకు కావలసిన లైన్ లేక పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లోనికి రావటం గమనించవచ్చు. మూడవ పద్ధతి, లైన్ లేక పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయటానికి మనము కీబోర్డ్ని వాడతాము. ముందుగా మన పాయింటర్ పారాగ్రాఫ్ లేక లైన్కు ముందు కానీ చివర కానీ ఉండేటట్లు చూసుకోవాలి. తరువాత ఒక చేతి వేలితో షిఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి రెండవ వేలితో లెఫ్ట్ యారోను ప్రెస్ చేయాలి. తరువాత మీరు షిఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి అప్ యారో కీని ప్రెస్ చేస్తుంటే ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు మీ లైన్ లేక పారాగ్రాఫ్ సెలెక్ట్ అయ్యి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లోనికి రావటం గమనిస్తారు. ఇప్పుడు మనం టెక్స్ట్ని ఎలా ఫార్మాట్ చేయాలో నేర్చుకుందాము. ఫార్మాటింగ్ మొదలు పెట్టేటప్పుడు మనం ఫార్మాట్ చేయాలనుకున్న టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. టెక్స్ట్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో కనపడితే అది సెలెక్ట్ అయ్యిందని మనం తెలుసుకోవచ్చు. ఫాంట్ స్టైల్ను ఎలా మార్చాలో నేర్చుకుంటాము. ముందుగా మనం మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేయటం కోసం కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి ఏ అనే లెటర్ను ప్రెస్ చేయాలి. అప్పుడు వీడియోలో చూపిన విధంగా మన టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. తరువాత ఫాంట్ స్టైల్ అనే ఆప్షన్ దగ్గరకు మన పాయింటర్ను తీసుకువెళ్ళి అక్కడ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో చాలా పేర్లు
ఉంటం గమనించవచ్చు. మనకు కావలసిన ఫాంట్ స్టైల్ను సెలెక్ట్ చేసుకోవటం కోసం అప్ లేక డౌన్ యారో కీస్ను ఉపయోగించి మనకు కావలసిన ఫాంట్ స్టైల్ను వీడియోలో చూపిన విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఫాంట్ మొత్తం మనం సెలెక్ట్ చేసిన ఫాంట్ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత మనము ఫాంట్ సైజ్ ఆప్షన్ గురించి తెలుసుకుంటాము. దీని సహాయంతో టెక్స్ట్లోని ఫాంట్ సైజ్ని పెంచటం లేక తగ్గించటం చేయవచ్చు. ఇప్పుడు మనము ఈ వీడియో సహాయంతో లైన్ లేక పారాగ్రాఫ్లోని ఆల్ఫాబెట్ లెటర్స్ సైజ్ను ఎలా పెంచాలో నేర్చుకుంటాము. ముందుగా మనం మన పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. దానికోసం కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి ఏ అనే బటన్ను ప్రెస్ చేయాలి. అప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అయ్యి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఫాంట్ సైజ్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ డ్రాప్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అయ్యి అందులో కొన్ని నెంబర్లు ఉండటం గమనించవచ్చు. మనం మన పాయింటర్ సహాయంతో మనకు కావలసిన సైజును సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ మొత్తం ఆ సైజులోనికి మారటం గమనించవచ్చు. ఈ విధంగా మనం మనకు కావలసిన లైన్ లేక పారాగ్రాఫ్ను కావలసిన సైజులోనికి ఎలా మార్చాలో నేర్చుకున్నాం. టెక్స్ట్ని బోల్డ్గా ఎలా చేయాలో నేర్చుకుంటాము. మనం ఎదురుగా కనిపిస్తున్న ఆప్షన్ని చూస్తే టెక్స్ట్ని బోల్డ్గా ఎలా చేయాలో నేర్చుకుంటాము. ఈ వీడియో సహాయంతో ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనకు కావలసిన లైన్ లేక పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేయటం కోసం కంట్రోల్ ఏ అనే షార్ట్కట్ను ఉపయోగించాలి. తరువాత బి అనే లెటర్ మీదకు వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను తీసుకువెళ్ళి ఒకసారి క్లిక్ చేయండి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం బోల్డ్గా అవటం గమనించవచ్చు. ఇప్పుడు బోల్డ్ను అన్సెలెక్ట్ చేయటం కోసం బి అనే లెటర్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. అప్పుడు మన టెక్స్ట్ మొత్తం బోల్డ్ అన్సెలెక్ట్ అవుతుంది. తరువాత మనము టెక్స్ట్ని ఇటాలిక్లో ఎలా వ్రాయాలో నేర్చుకుంటాము. ఇటాలిక్స్ కూడా ఫార్మాట్ చేయటంలో భాగమే. దీని సహాయంతో టెక్స్ట్ స్టైల్ని చేంజ్ చేయవచ్చు. ఇటాలిక్స్ అనే ఆప్షన్ని ఉపయోగించి మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని వంపుగా ఇటాలిక్గా వ్రాయవచ్చు. ఈ వీడియో సహాయంతో మనం మన ఫాంట్ను ఇటాలిక్లోనికి ఎలా మార్చాలో నేర్చుకుంటాము. ముందుగా మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేయటం కోసం కంట్రోల్ ఏ అనే షార్ట్కట్ను ఉపయోగించాలి. వీడియోలో చూపిన విధంగా ఐ అనే లెటర్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన ఫాంట్ మొత్తం ఇటాలిక్లోనికి మారతాయి. మళ్ళీ మనం మామూలుగా కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి ఐ అనే లెటర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇటాలిక్ స్టైల్ నుంచి మామూలు స్టైల్కు మన ఫాంట్ మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనము టెక్స్ట్ని ఎలా అండర్లైన్ చేయాలో నేర్చుకుందాము. అండర్లైన్ చేయటం అంటే మనం
హైలైట్ చేయాలనుకున్న టెక్స్ట్ కింద ఒక లైన్ని గీయటం. మనం టైప్ చేసిన తరువాత కానీ లేక టైప్ చేయక ముందు కానీ అండర్లైన్ చేయవచ్చు. మిగతా అన్ని ఫార్మాటింగ్ ఆప్షన్స్లానే మనము ఏదైనా టెక్స్ట్ని అండర్లైన్ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మనము ఫార్మాటింగ్లోని యు అనే బటన్ దగ్గరకు వెళ్ళి క్లిక్ చేయాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ కింద అండర్లైన్ రావటం గమనిస్తాము. మనము షార్ట్కట్ మెథడ్ని ఉపయోగించాలనుకుంటే కంట్రోల్ ప్లస్ యు బటన్లను ఉపయోగించాలి. మనము అండర్లైన్ తీసివేయాలనుకుంటే మన టెక్స్ట్ సెలెక్ట్ అయి ఉన్నప్పుడే మరొకసారి అండర్లైన్ బటన్ మీద క్లిక్ చేయాలి. లేకపోతే షార్ట్కట్ పద్ధతిని ఉపయోగించి తీసివేయవచ్చు. బోల్డ్, ఇటాలిక్స్ మరియు అండర్లైన్ ఈ ఆప్షన్లన్నింటినీ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తరువాతే ఉపయోగించవచ్చు. మనము ఈ మూడు ఆప్షన్స్ని టెక్స్ట్ టైప్ చేయక ముందు ఉపయోగిస్తే టెక్స్ట్ మనము ఎంచుకున్న ఫార్మాటింగ్లో కనిపిస్తుంది. మనము ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా రైటర్ ఫైల్ని క్లోజ్ చేయండి. మీలో ఎవరైనా రైటర్ ఫైల్ని క్లోజ్ చేయటంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియోని చూడండి. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. తరువాత లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్లు గమనించవచ్చు. ఈరోజు మనం సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే బటన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రైటర్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. తరువాత మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. మీకు షట్ డౌన్ చేయటంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ వీడియోని చూడండి. ముందుగా మీ పాయింటర్ను స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో షట్ డౌన్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో గుర్తించి మీ పాయింటర్ను ఆ ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో మనము రూలర్, స్టేటస్ బార్, డ్రాయింగ్ బార్ మరియు టెక్స్ట్ బౌండరీస్ గురించి నేర్చుకున్నాము. తరువాత మనము ఒక పారాగ్రాఫ్ని కూడా టైప్ చేసాము. ఈరోజు క్లాస్లో చివరగా ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ మొదలైన ఫార్మాటింగ్ బార్లోని కొన్ని ఆప్షన్స్ను గురించి కూడా నేర్చుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు